తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఏజెన్సీ ముఖద్వారమైన ఎస్ఆకారంలో ఉన్న ఇరుకు వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఉదయం సమయంలో స్కూల్ పిల్లలు పలు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే చంటిబాబు దృష్టికి తీసుకెళ్లడంతో నూతన వంతెనకు శ్రీకారం చుట్టడం జరిగింది. పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే వంతెన పనులు నిలిచిపోయాయి. వంతెన ఆగిపోవడానికి కారణాలను టీడీపీ పార్టీ మాజీ జడ్పీటీసీ పాలూరు బోసుబాబు మీడియాకు తెలిపారు. ఈ వంతెన ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఇటు రాజమహేంద్రవరం నుంచి అటు భద్రాచలం వరకు కూడా ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిల స్థాయికి చేరుకున్న ఈ వంతెనపై వాహనాలు నడపాలంటే వాహనదారులు భయపడుతున్నారని మాజీ జడ్పీటీసీ అన్నారు.